హోలీవీక్ పరిశుద్ధవారం మండల శిక్షాకాలంలో ఈ పరిశుద్ధ వారం చాలా పవిత్ర పుణ్యకార్యంగా నుంచి భక్తులు ఈ చివరి వారంలోనైనా ఉపవాసం ఉండాలని బలమైన కోరికతో దీక్షలో ఉంటారు. సోమవారం అంజూరపు చెట్టు చదివించబడ పవిత్ర లేని జీవితాన్ని సూచిస్తున్నది. పడిపోయిన వారు తొక్కిన వారు తిరిగి మరలా గుణపరచబడ్డను తెలుపుతుంది. మంగళవారం ప్రశ్నలు పన్నాగములు ఆది కాండము 3వ అధ్యాయంలో యుక్తిగా సర్పము అవను అయోమయంలో పడవేస్తుంది. సర్పము యుక్తి గలది, కనుక దాని సంతానము వ్యక్తి రావాలి. ఈనాడు భక్తి ముసుగులో అమాయకులై ఎంతగా మోసపుచ్చుకున్నారో చెప్పగలిగిన సత్యం. ఇలాంటి యుక్తి కురిపు లేక ప్రశ్నలకు ప్రభు ఇచ్చే జవాబులే చరిత్రాత్మకమైనటువంటి జవాబులు. బుధవారం అత్తలతో అభిషేకించుట, పొందిన మేలులను ఆత్మకున్న దిగులను తలపోసే వారు ఎవరైనా కృతజ్ఞత ఈ విధంగా వ్యక్తపరచగలని వ్యక్తపరచాలని ఈ సంఘటన మనకు తెలుస్తుంది. ఆదేశ గురువారు మహాకృతజ్ఞతాస్తుతి, ఆయన జ్ఞాపకార్థం గురువారం నడుస్తున్న పాత్రలు పడి శిలువకు సిద్ధపడటం క్రీస్తు బలాలు కొత్త సంబంధాన్ని జరుపుతుంది, నూతన బంధుత్వాన్ని జరుపుతుంది. సంఘం అంటే ఆధ్యాత్మిక బంధుత్వం. ఇది శిలువ రక్తం ద్వారా బలపరుస్తుంది. శిలువ ద్వారా ఏర్పడిన బంధుత్వం వెనుకనే పురుషోత్తమ చౌదరి యెహోవా తండ్రి గారా, యేసులో మా అన్నగారా అనేక మంది మాట్లాడుతున్నారు. సోమవారం మొదలుకొని ఆదేశ గురువారం వరకు మన కలిగిన అధ్యక్షుడైన పీఠాధిపతి మరియు చర్చ సౌత్ ఇండియా డిప్యూటీ మోడరేటర్ తండ్రి గారు తండ్రి గారికి కరీంనగర్ గురువర్గ అభిషేక్తులందరూ మానవించేగా వారి వర్తమానాలు అందించినందుకు ఒప్పుకున్నందున తండ్రి గారికి కరీంనగర్ గురువులందరి పక్షాన మా ప్రత్యేక బంధువులు అన్ని సంఘాల సభ్యులు భక్తులు సోమవారం నుండి గురువారం ప్రతిరోజు సాయంకాలం 6 గంటలకు లైవ్లో